మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన వ్యక్తి ప్రాణాలు కాపాడారు ఓ కానిస్టేబుల్. సమయస్ఫూర్తితో స్పందించి కుప్పకూలిన క్షణాల్లోనే సిపిఆర్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు అందరి చేత శుభాష్ అనిపించుకుంటున్నారు. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. మేడారం హడావుడి మొదలైంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ప్రభుత్వం అక్కడ బందోబస్తు పెంచింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తోట నాగముత్యం దమ్మపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకొచ్చాడు. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకున్నాడు. తిరిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆయన పరిస్థితి చూసి ఆ కుటుంబ సభ్యులకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అందరూ టెన్షన్ పడిపోయారు. ఇంతలోనే అక్కడ ఉన్న కానిస్టేబుల్ తోట నాగముత్యం సమయస్ఫూర్తితో స్పందించారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సిపిఆర్ చేశాడు. కాసేపటికి ఆ వ్యక్తిని తేరుకుని స్పృహలోకి వచ్చాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానిస్టేబుల్ నాగముత్యం కారణంగా భక్తుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కానిస్టేబుల్ నాగముత్యం సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆయన ప్రాణాలు కాపాడారని భక్తులు స్థానికులు ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పందించడం చాలా గ్రేట్ అని అన్నారు. ఓవైపు విధి నిర్వహణలో ఉంటూనే కానిస్టేబుల్ నాగముత్యం అలర్ట్ అయి ఓ వ్యక్తి ప్రాణం కాపాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన ఉన్నతాధికారులు ప్రశంసిస్తూ ఉన్నారు. పోలీసులను చూస్తేనే భయంతో వణికిపోయేవారు, కానీ ఇప్పుడు పోలీసులు ఫ్రెండ్లీగా మెలుగుతున్నారు అనేది ఇలాంటి ఘటనలు సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. ఏమంటారు కామెంట్ చేయండి.